అలా ఉంటుండే. ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంతింట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంతింట్లోనే చచ్చిపోవాలి అనే ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు. మరి ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష? వాళ్ళు 22-23 ఏళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలల్లో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతారా, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష. 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 160,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా? అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం. అధ్యక్ష, ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా? అధ్యక్ష, సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను, SOTRలో 84%తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్, 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్య లోటు 1.9% మీరు మాకు అప్పజెప్పిపోయినాడు. అధ్యక్ష, 2022-23లో 2.5% అధ్యక్ష, అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%, దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వేర్ ఇన్ హెల్దీ షేప్, వేర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అబాస్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమన నవ్వుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్, వీ షుడ్ ఆల్ కాంప్లిమెంటెడ్. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్. కేంద్రంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్? ఇది కూడా చెప్పాలా? దయచేసి నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. GSDP కూడా 4 లక్షల కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పచెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో, 12వ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వీ షుడ్ బి ప్రౌడ్. అవును, ఉపముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది, ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళకి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు మీరు, ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు, GSDP ఎట్లా పెరిగిందో చెప్పాం, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం, అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు. మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష. నో పావర్టీ ఇండెక్స్, నీతి ఆయోగ్, అందులో
ద్వితీయ స్థానం మనది, వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్. అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష. మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష, మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే, మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, అప్పించేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్నవాటిని ఇవాళ మసిబూసి మారాడి కాయజేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వి హావ్ టేకెన్ లోన్స్, బట్ వీ హావ్ పుట్ ఇట్, వీ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి, కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, వి విల్ కోఆపరేట్ విత్ యూ, తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష, వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా, కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం, అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష, ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష, ఏం చూసి అభినందించాలి, ఏమన్నారు మీరు, 600 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా, డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా, 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి.